కళాభిషేకం చేయాల్సిందిగా కోరుచున్నాము. డిప్యూటీసీ గారి కీర్తి సౌజన్య గారు కూడా వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారికి కళాభిషేకం చేయాలని కోరుకుంటున్నాము. షేక్ డైరెక్టర్ షహరాజ్ బేగం గారు కూడా వచ్చి మన ముఖ్యమంత్రి గారికి కళాభిషేకం చేయాలి. మరి మన గ్రామ సర్పంచ్ గారు మరి కోటి గారిని కూడా వచ్చేసేసి కళాభిషేకం చేయాల్సిందిగా కోరుచున్నాము. అదే విధంగా మన వీరులపాడ మండల సమితి అధ్యక్షురాలు కోలా కుమారి గారిని కూడా వచ్చి మరి మన ముఖ్యమంత్రి వారికి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. మన కోశాధికారి మన మండల సమితి కోశాధికారి గారిని వచ్చి చాసింబే గారికి మరి మన ముఖ్యమంత్రి వారికి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కళ్ళు చూసి ఆనందంతో గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మరీ 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 కోరుచున్నాము. మన మండల కన్వీనర్ ఆవుల రమేష్ గారిని కూడా మనకి మన మంత్రి వారికి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. మాతా రజనీ గారిని కూడా సీఎం గారికి పాలాభిషేకం చేయవలసిందిగా కోరుచున్నాము. వీర్లపాడు మండలంలో ప్రతి అక్క చెల్లెమ్మని కలవాలనే ఉద్దేశంతో ఈ పండుగ సందర్భంగా జయంతిలో అలాగే మన జుజ్జూరులో చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరి మహిళలతోటి అక్క చెల్లెలతో కలవాలని రెండుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇవాళ ఇప్పుడు మీతోటి మధ్యాహ్నం జయంతిలో దాదాపుగా మన మండలానికి ఉన్న గ్రూపులు 1056, సభ్యులు 10788, వచ్చిన అమౌంట్ దాదాపుగా పోయినసారి ఇప్పుడు 8,62,00,000 వచ్చింది, ఇప్పుడు 8,88,00,000 వచ్చింది. అంటే దాదాపుగా 17 కోట్ల పై చిలుకు మనకి వచ్చింది. మన 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 విర్లపాడు మండలానికి ఎంత వచ్చిందమ్మా? 17 కోట్లు వచ్చింది. మన నియోజకవర్గానికి 87 కోట్ల రూపాయలు వచ్చింది. ఈ డబ్బులు ఎప్పటివి ఎప్పటమమ్మా? ఇవి ఎప్పుడు డబ్బులు ఎప్పటివి? 2000 ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ మీరు డబ్బులు కట్టద్దు, మీ డబ్బులన్నీ మాఫీ చేస్తానని చెప్పారు. చెప్పారా లేదా? చెప్పారు. అప్పుడు ఎంత ఉన్నాయి డబ్బులు? 14,000 కోట్లు ఉన్నాయి. 2019కి ఎంత అయింది వడ్డీతో కలిపిది? 26,000 కోట్లు. 26,000 కోట్లు అయింది. 14,000 కోట్లు అయితే దానికి అదనంగా కలిపి మొత్తం 26,000 కోట్లు అయింది. జగన్ గారి పాదయాత్రలో మిమ్మల్ని అందరినీ కలిసి మీరంతా మోసపోయారని, మిమ్మల్ని కట్టొద్దన్నారని, కట్టకపోవడం వల్ల వడ్డీతో కూడా ఇంత అయితే లేదు, మీరు బాధపడద్దు, ఈ డబ్బులన్నీ మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను మీ అకౌంట్లో నేరుగేస్తానని చెప్పడం, మీరు ఆయన మాట నమ్మడం, నమ్మి ఆయన్ని చక్కటి ఘన విజయాన్ని ఇవ్వడం, ఇచ్చిన వెంటనే మీకు మాట ఇచ్చిన ప్రకారం 4 విడతల్లో భాగంగా